చక్కగా శాంగారు రాని చేసి అలసిపోయి, ఎందుకంటే దేహం అలిస్తేనే ఆత్మలో కూర్చుంటుంది కదా, దేహాన్ని కొంచెం కష్టపెట్టాలి, అప్పుడు ఆత్మలో కూర్చుంటుంది. లేదంటే మనసు చాలా చంచలమైన వాడు పరిగెడుతుంటారు కాబట్టి ఫస్ట్ మంచి పని చేశారు. ఇక్కడికి వచ్చిన పరమాత్మ స్వరూపులు అందరికీ అద్భుతమైన చెరువు, ఈ పక్క రైట్ సైడ్ కొండ, లెఫ్ట్ సైడ్ చెరువు, ఈ పక్కన పిరమిడు, మధ్యలో నీరు. నీరంటే పరమాత్మ స్వరూపులు. ఆ పక్క చూసారు కొండ ఎంత ఎత్తుందో, ఈ పక్క చూడు ఎంత లోతు వాటర్ ఉందో, ఈ పక్క పెరుగులు ఎంత ఉంది చూడు. ఇది మధ్యలో కూర్చోవడం అంటేనే ఇది భగవంతుడు సెలెక్ట్ చేసుకునే ప్లేస్ అని అర్థం అనమాట. అంటే అందరి ఇక్కడికి అర్హతలు కాదు. అలాగే ఇలాంటి అద్భుతమైన ప్లేస్లో ఈరోజు ఈ ధ్యాన కార్యక్రమం జరగటం, గురుగారు ఆయనకి డేట్ ఇవ్వటం, ఆ కార్యక్రమాన్ని మేము అనుకోకుండా మేము రావటం, మిమ్మల్ని కలుసుకోవటం, మా చేతితో ఇడ్లీ ఉప్మా వడ్డించే భాగ్యం కల్పించినందుకు మీకు ఫాదాభిమానాలు. రోజు అందరూ పెడతంటే తిన్నామే కానీ ఈరోజు మేము పెడతాం సంతోషపడుతున్నాం. మసిడిగా మాకు పెడుతుంటే తింటామే కానీ ఈరోజు మా చేతితో పెట్టి మీ అందరూ చూసి మీ మొక్కలు చూసి ఆనందంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరూ ఎంతో బ్రైట్గా ఆత్మ పయనంలో చేస్తున్న ఆత్మలాగా తెలుస్తున్నారు. అంత ఏదో ఒక లైట్ ముఖాన్ని పెట్టిన వాళ్ళలాగా అంత బ్రైట్గా కనిపిస్తున్నారు. మీ అందరికీ ప్రాధాన్యత ఉన్నాను. ఇప్పుడు గురుగారు పైకి రాబోతున్నారు. రాబోయే ముందు మూడిళ్ళు కాదు మీ జీవితం, నా బంగారు తల్లి ఉన్నారు కాబట్టి మీ లేడీస్కి మూడిళ్ళు, ఆడవాళ్ళకి మూడిళ్ళు. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చామంటే మా ఇల్లు ఒకటే కంటే మూడు అంటారు ఏంటండి, ఒకటి మీ పుట్టినిల్లు, రెండోది మీ అత్తవారిల్లు, మూడోది భగవంతుడి ఇల్లు. మన 22 సంవత్సరాలు అమ్మవారింట్లో మన జీవన పయనం కల్పించాము. ఆ తర్వాత భగవంతుడు మనకు హస్బెండ్ అని ఒక ఆయన ఇచ్చారు. అత్తవారింటికి వచ్చాము, ఆడబిడ్డలు, మొడుగులు, అత్తవారు, తెలియ ఫ్యామిలీ సంసారం చేశారు. సూపర్ గుడ్ ఇద్దరు పిల్లలకో ముగ్గురికో జన్మం ఇచ్చారు, చదువు ఇచ్చారు. కానీ మీ పయనం అక్కడ ఆగకూడదు. మూడో ఇంట్లో అడుగు పెడితేనే మీ జీవితానికి పరమార్థం. అత్తవారింట్లో మా పిల్లడు బాగుండడు, మా మనవడు బాగుంది, మా ఇల్లు బాగుంది, మా ఆయన చాలా బాగుండాలని చూసుకుంటారు అని ఇక్కడ ఆగిపోయారు అనుకోండి, మీ జీవిత పయనం వచ్చినందుకు, మీ పేరు పెట్టినందుకు, ఈ ప్రపంచంలో అందరి ద్వారా సహాయం పొందినందుకు, మీరు ఎవరు తెలుసుకోకుండా మీ అసలైన ఇల్లు తెలుసుకోకుండా మరణిస్తే అది ఏమంటారంటే చున్నా, అంటే మీ జీవితానికి చున్నా మార్గం. అంటే మనకి ఎగ్జామ్స్ రాసినప్పుడు స్కూల్ పిల్లలకి ఏమంటారు, ఎగ్జామ్ తీసుకెళ్ళినప్పుడు ఏమంటారు వాళ్ళు, ఓకే అని కొడతారా, సున్నా కొడితే ఏమంటారు దాన్ని, షక్ ఎలా కొట్టి అలా గీస్తే ఏమంటారు దాన్ని, ఫెయిల్. అలా కొట్ట భగవంతుడు అలా కొట్టాలి, అలా 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 మీ ముఖాన అలా 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 గీయకుండా ఇలా గీసి చక్ చక్ పో అన్నారు అనుకోండి, అది జీవితానికి పరమార్థం కాదు. నా తల్లులారా, ఇక్కడికి వచ్చిన ప్రతి లేడీస్, ప్రతి నా బంగారు తల్లులందరూ ఈ అకౌంట్లోకి ఆ లిస్ట్లో ఉండవాళ్ళుగా నాకు అనిపిస్తున్నారు. ఎందుకంటే ఆ కొండపైకి ఎక్కుతున్నప్పుడు కొంతమంది నా తల్లి బంగారు తల్లు నడుస్తూ మొహాలు పెట్టుకుంటూ అవస్థ పెడుతూ, అంటే ఆ అకౌంట్లో నేను కూడా పడాలి, ఆ లిస్ట్లో నేను ఉండాలి అనే ఒక తపంతో మీ ప్రోత్సాహం, మీ ఉత్సాహం మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఫాదాభిమానాలు పెట్టాలనిపిస్తుంది.
ఒకటి ఉంది, దేవుడు తెలిసిన వాళ్ళు ఎంతమంది, దేవుడు తెలిసిన వాళ్ళు ఎంతమంది, దేవుడు తెలిసిన వాళ్ళు ఎంతమంది అని ఒక బుక్ రాసుకున్నాను. ఆ బుక్లో దేవుడు అంటే నాకు చాలామంది తెలుసు, అందరూ నాకు దేవుడు తెలిసిన తెలుసు అని చాలామంది బుక్ నోట్ బుల్ ఫుల్ అయిపోయిందంట. దేవుడు తెలిసిన, దేవుడు తెలిసిన మనుషులు, కానీ దేవుడు తెలిసిన మనుషులు ఒక బుక్ ఉంది, ఆ బుక్ ఓపెన్ చేయండి అన్నారంట. చుట్టూ ఎక్కువగా 4-5 పేర్లు ఉన్నాయంట అక్కడ. ఇదేంటి, భగవంతుడు చూసి తెలుసుకున్న వాళ్ళు చాలా పేర్లు ఉన్నాయి, ఆయన తెలిసిన మనుషులు 4 పేర్లు ఉన్నాయంటే అని. నా తల్లులారా, పలాంటి చోట ధ్యానం చేస్తే బాగా ఉంటుంది అని తెలుసుకోవటంలో మన పేర్లు అన్నీ బాగానే ఉంటాయి. ఇంత పెద్ద బుక్ అది, ధ్యానం చేస్తే అన్ని పోతాయి, అన్ని రోగాలు పోతాయి, చివరికి పోతాయి, తెలుసుకోవటం అనేది బుక్ లాంటిది. అది ఆయన అది పలాంటి చోట అది దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడం బుక్ దాని నిన్న ఉంటుంది పేరు. కానీ ధ్యానం చేసి విశ్వం నేను ఒకటే, విశ్వానికి నేను తల్లిని అనే భావన, అనే భావన విశ్వం నీ విశ్వం లెక్కలో ఆ బుక్లో కొంతమంది లిస్టే ఉంటుంది. ఆ లిస్ట్కి ఆయన చూడాలనుకోవటం వేరా, ఆయన దృష్టి పడటం వేరా, రెండుండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోవచ్చు, ఇక్కడ కూడా అదే అనుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఉన్నాడని. కానీ అక్కడ పైనుంచి నడిసి గుడిలో ఆయన చూసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇది ఆత్మ పైన కూడా ఆత్మలో తేరితే బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటే అనుకునేది ఒక బెమ లాంటిది. ఆ బెమలోనే ఊహలోనే చాలా మంది ఆగిపోయి ఆపేస్తున్నారు, మరణిస్తున్నారు, అలాగే ఆ జన్ని దారిలోనే మరణిస్తున్నారు, ఆపేస్తున్నారు. నాకు అంతా వచ్చిందనే భావనతోటి కొంచెం అలా అలా కొంచెం సోదరు ఎగరేస్తుంటారు. అదేమంటారంటే చిరంజీవి అయితే ఇలా అంటాడు, మీరు ఇలా అంటారు, ఇలా అంటూ వెళ్తున్నాం మనము. అది నిజంగా నువ్వు గుర్తిస్తే ఇలా ఎగరేయము. నా పేరు సుబ్బాయిమ్మ, ఎంకాయమ్మ, నీ పొద్దు చీర నేను పలాంటి చోట్లు కొన్నానండి, అక్కగా ఇది ఆపర్లో కొన్నానండి, ఇది ఊరు దొరకలేదు నాకు దొరికింది నేను చెప్పుకోవడం కొంచెం తగ్గుతి. ఆ బుక్కులు ఎక్కడన్నా చెప్పు, నీ పేరు, నీ ప్రతిష్ట, నా కొడుకు అక్కడ చదువుతున్నాడు, ఇక్కడ చదువుతున్నాడు, మా ఆయన పలానా ఎమ్మెల్యే అండి, ఎమ్మెల్యే పనిచేస్తుంటాడండి, ఆయన ఎంఆర్ అండి, మా ఆయన పైట్ మాస్టర్ అని మా ఇది చెప్పుకున్నాడు, ఇట్లా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అంటే ఆ లిస్టులోకి నువ్వు రానని చెప్పు, నా 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 అనే మాట పలుకుతూ ఉంటుంటాము. ఆ అకౌంట్లోకి ఆయన సూపులో పడ్డప్పుడు నా లేదు, నీ లేదు, ఏమి లేదు, అంత ఆయనే, ఇష్టమే, నేను ఒకటే అనే భావన రావాలంటే కొంచెం మనం కష్టపడాలి కదా. ఇక్కడ రావాలంటే మార్నింగ్ ఈ పొద్దున ఈ ధ్యానానికి రావాలంటే పొద్దున్న లేచారు, కొంచెం పనులను చేసుకున్నారు, మీ పిల్లలు సక్రమ ఆయన గారికి టిఫిన్ పెట్టారు, చూసుకొని సారని మర్యాద తెచ్చుకొని రావాలంటే ఎంతో ప్రిపరేషన్ పెట్టుకున్నారు మీరు. ఇక్కడ రావటానికి ఎంత లేచి కొంచెం వెళ్ళి లేచే పొద్దున్న వెళ్ళాలంటే అని ఎంతో మైండ్ ట్యూన్ చేసుకొని వెళ్ళాలనుకున్నారే, విశ్వం భగవంతుడు నేను ఒకటే అనే భావన మీలో తెలియాలంటే కొంచెం కష్టపడాలి లేదా? ఊరకొచ్చుద్దా? ఊరకు ఏది రాదు, ప్రతిదానికి కష్టం ఉంది. కష్టంలో కూడా నిజాతైన కష్టం, ఆత్మ కష్టం. ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే ఆయన బుక్కులో మనం కానీ చేరమంటే దాని గురించి మనం పెద్దగా ఎత్తుకులేదని అవసరం లేదు. కానీ అకౌంట్లో చేరేదాకా కొంచెం కష్టపడాలి. నేను లక్ష్మణ్ మాట్లాడుతున్నాను, బాబు మాట్లాడతాను. కేఆర్ పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటాం, సస్తలు కూడా అక్కడంతా లైటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే పొద్దుకులమ్మట ఆటోమేటిక్ లైట్ ఆన్ అవుద్ది, తెల్లారులమ్మట లైట్ ఆఫ్ అవుద్ది. మేము చూసే ఒక అద్భుతమైన ధ్యానం కలిగింది. మన అందరం కూడా ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించి ఆత్మపైనే నిమగ్నం అయితే ఎలాంటి కష్టమైనా ఎలాంటి బాధ అయినా ఆ టయానికి అది ఆ సమయానికి జరుగుతూ ఉంటుంది. అది నద్ద సత్తు మేము అనుకుంటున్నాం. మీలో కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు
జ్ఞానం మంచిదా లేదా అనుకున్న పరిస్థితుందా లేదా అనుకున్న వాళ్ళందరికీ సత్యం ఏంటంటే మా షుగర్ తగ్గుద్దా బీపీ తగ్గుద్దా చాలా మంది డౌట్ లో ఉన్నారు. అంటే చాలా మంది అడుగుతుంటారు సత్యం ఏమంటే జ్ఞానానికి షుగర్ తగ్గుద్దండి బీపీ తగ్గుద్దండి మా అప్పులు బాధలు తీర్పియండి. కాదు తీర్తి అంటే తగ్గుతి అంటే బయట నుంచి మాట్లాడితే ఎట్లా అంటాను అనేది నేను దొరుకు ఎంత అవుతుందంటే నీళ్ళు చల్లగా ఉంటాయండి వేడిగా ఉంటాయి అనుకుంటే నీకు దిగండమ్మా కూడా తగ్గుతలు తెలియకుండానే ఈ ఒడ్లు అనుకోని ఎక్కడ వచ్చండి ఎందుకు ఎలా వచ్చింది ఎలా అంటున్నాయి కథ ఏంటంటే చాలా మంది ఏమైందంటే ఒక క్లారిటీ కావాలి తగ్గుతాను కలిగిన ఏమంటే తగ్గుతాయి వేడి నీళ్ళు ఉండే సరి నీళ్ళు ఉంటాయా కింద పావులు అని తేలియాలు ఉంటాయా దిగమ్మా దిగాలగా దిక్కుండా తగ్గుతుంది అంటే నా బంగారు పల్లెలు దిగండి మునగండి మునిగి బుడకలేస్తేగా తెలుసు లోపల ఏముంది దాడిలోని గెబ్బులు వెళ్ళిపోతుంది నీకు బయటకెళ్ళిపోయి ఎంతలో ఉంటుంది తాగుంటుంది ఎల్లుంటే ఎలా ఉంటున్నా ఇలాగా నా పల్లెలు చాలా మంది కూడా ముందు ఏది చాలా ఇంపార్టెంట్ ధ్యానం కావాలి మీకు కావాలి ఎందుకంటే బహుమనిషిని కూడా సంపాదించడం అద్భుతపడి వెళ్తుంటారు కానీ పెద్ద అవసరం అవుతానంటే మీ వేటి చుట్టూ కూర్చోవడానికి చాలా ధ్యానం చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ పోరుమవుతుంటుంది ఏం తెలియదు కల్పించు పొద్దుగులి వంటగది ఇల్లు ఈ గది ఆ గది వంటగది చూసి మీకు పోరుకోడుతుంటుంది జీవితం ఇదేనా అని మీకు ఎరక్టెంట్ ఉంటుంది. అదే భగవంతుడు దాన్ని తెలుసుకున్నారనుకోండి విశ్వమంతా నువ్వే సముద్రం నువ్వే ఈ కొండ నువ్వే హిమాలయ పర్వతాలు నువ్వే ఉపదేశం వస్తుంది గాలి వస్తుంది మనకి ఇలాంటి ఒక గొప్ప గురువు సంస్థలో మనం కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఆయన సమక్షంలో కూర్చుండే అర్హత భాగ్యం మన ఈ జన్మకి మనం కొంతవరకు అచీవ్మెంట్ అయినట్టుగా అనుకుంటున్నాం.